ప్రజెంట్ ప్రభుత్వాలు ఉందండి, బాగానే ఉందండి. వాలంటరీ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ బాగుంది. జగన్ గారి పరిపాలన బాగుంది. ఇదివరకటికి ఇప్పటికి చాలా తేడా. మీరు ఏ పథకాల ద్వారా లబ్ధి పొందారండి? నాకు మా పిల్లలకి మనవలకి వస్తున్నాయి, మా అమ్మఒడిని అదని నాకు పెన్షన్ వస్తుంది. అంతకుముందు జగన్ గారు ఉండేటప్పుడు పెన్షన్కి ఇటు ఇంటికి ఇటు ఇంటికి కూడా డబ్బులు కట్టాం మేము, ఇంటికి కూడా డబ్బులు కట్టాం. మాది ఆటో యూనియన్ సంఘంలో నేను ఒక నెంబర్నే, గుడ్స్ ఆటో యూనియన్లో ఒక నెంబర్ని నేను. అప్పుడులో మేము డబ్బులు కట్టినా సరే మాకు రాలేదు, 2 లక్షలు కట్టాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగుందంటారా? ఈ ప్రభుత్వం బాగుందండి. నెక్స్ట్ కాకినాడ నుంచి ఎంపీ కింద సునీల్ గారు పోటీ చేస్తున్నారు. అసలు సునీల్ గారు కంపల్సరీ రావాలి ఈసారి. మరి లాస్ట్ 3 సార్లు ఓడిపోయారు కదా? ఓడిపోయారని అందుగురించి ఆయన చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉన్నాడు. చాలా మంచి మనిషి ఆయన, డబ్బు నుంచి వదిలేయండి. ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు ఖర్చు పెడతారు కానీ డబ్బుల గురించి కాదు, వ్యక్తిగతంగా చాలా మంచి ఆయన. ఆయన మళ్ళీ వస్తారనుకుంటున్నారా? కంపల్సరిగా ఈసారి వస్తాడు. నెక్స్ట్ ఈ ప్రభుత్వం ఫామ్ అవుతుంది అంటారా? కంపల్సరీ ఫామ్ అవుతుందండి. ఒకవేళ నెక్స్ట్ ఈ ప్రభుత్వం వచ్చినా వేరే ప్రభుత్వం వచ్చినా ఏ అభివృద్ధి కావాలనుకుంటున్నారు? ఏ అభివృద్ధి, ఇంతకంటే అభివృద్ధి చేయాలంటే ఇంకేం చేసేది లేదు. ఇంతకంటే అభివృద్ధి చేయాలంటే చేసేది లేదు. ఏం చెప్తారు చెప్పండి. ఇంకా ఇప్పటికైనా సరే ఈ పదాలు పలాను చేస్తాను అని ఏం చెప్తాను. నేను ప్రసక్తి ఎత్తుతలేదు. ఈయన ఎంతసేపు జగన్ గారు చేసాడు, అది పెద్ద ఉద్యోగం. ఈ వారంటీ ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు అని అన్నాడు. ఆ ఉద్యోగాలకి వారంటీలు చేస్తాంటారు. నాకు ఉద్యోగం, మాకు జీతాలతో సంబంధం లేదు, మేము సేవ చేస్తున్నాం అని తెలిసి ఆ వారంటీలు చెప్తాంటారు. మరి వీళ్ళేమో అది పెద్ద ఉద్యోగం అని వీళ్ళు చెప్తాంటారు. అది బాగుందంటారు? అయితే ప్రభుత్వం ప్రభుత్వం బాగుందండి, బాగుంది. ఎంతకంటే చేసేది ఏం లేదు. ఇంకా ఇప్పుడు ఇంతకంటే చేసేది ఇంకేం చేస్తారు? ఈ విద్యేస్తేనే అది శ్రీలంక అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అనేసి ఇలా తెలియజేసే ప్రభుత్వాలు అంటారు. ఇంతకంటే బెటర్ గా చేస్తానంటే ఈ లంక బొబ్బర్ లంక అవుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు అన్ని అందుతున్నాయండి మీకు? 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,000 ఏమండి? ఏ అందలేదు? డాక్రా డబ్బులు 18,000 అందలేదు. అయితే మీకు ఇల్లు ఏమన్నా ఇల్లు సొంత ఇల్లు ఉందండి? సొంత ఇల్లు ఉంది. అదే విధంగా వాలంటీర్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇంటికి వచ్చి పెన్షన్. పెన్షన్ ఎంత ఇస్తున్నారండి? 3,000 ఇస్తున్నారు. మీకు టైం కాస్ట్ ఉందండి అన్ని? 1వ తారీఖు కలర్ గట్ల ఇస్తారు మీకు. అంతా నచ్చిందండి మీకు? ఈసారి కాకినాడ ఎంపీ కింద సునీల్ గారు పోటీ చేస్తున్నా అంటున్నారు, మీరు ఓటేసి గెలిపిస్తారా? కృష్ణయ్య గారు. ఆ కృష్ణయ్య గారు, మీకు ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏదైతే ఉందో మీకు నచ్చిందండి? మొత్తం అందరికి నచ్చుతుందమ్మా. బాగానే చేస్తున్నారు ఆయన, చిన్నదానికి పెద్దానికి పెద్దదానికి లేనోళ్ళకి కూడా సేదోడుగా వాదడుకుంటున్నారు. ఆయన ఏమి ఎవరో తప్పు పట్టుకెళ్ళారు. మాకు అందరికి కూడా ఆయన ఉండటం కూడా మంచిదే. మీకు అన్ని విధాలుగా బాగుందండి? అన్ని విధాలుగా బాగానే ఉంది. పెన్షన్ అందుతుందండి? పెన్షన్ నాకు రాదు, తనకు వస్తుంది మా ఆయన గారు. 3,000 వస్తుందండి. వాలంటీర్ వ్యవస్థ మీ అభిప్రాయం చెప్పండి. వాలంటీర్లు అంటే వాళ్ళకి ఏదైతే చేయమని చెప్తారో అది చేస్తుంటారు. అన్ని విధాలుగా చేస్తున్నారండి, మీకు సాయం చేస్తారు. తర్వాత ఇప్పుడు ఈసారి కాకినాడ ఎంపీ కింద సునీల్ గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సిపి నుంచి, మీరు ఓటేసి గెలిపిస్తారా? ఎవరు అది ఎవరి? వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ, ఆయన ఏదైతే గుర్తు పెట్టుకున్నారో దానికి మేము వేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.